ప్రాణలింగి స్థలము అని బసవేశ్వరుల వారు చాలా గొప్పగా చెప్తారు ఈ రహస్యాన్ని ఐక్య స్థలము శరణ స్థలము అని ఇట్లా కొన్ని చెప్తారు ఇందులో మనకు ఇస్తూ మన విద్యకు ఎట్లా అవి లింకు ఉన్నాయనేది చెప్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది బసవేశ్వరుడు అంటే ఆత్మానుభూతి పొంది శివ సాక్షాత్కార నిష్ట పొంది మోక్షాన్ని పొందిన యోగి శివయోగము ద్వారా ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్న ఉందో ఆ యోగం ద్వారానే పొందిన యోగి పేర్లు వేరు వారు చెప్పిన అద్భుతమైన బసవ పురాణంలో ఉన్న రహస్యాలు ఇవి ప్రాణలింగి స్థలము అని చెప్పి చెప్పడం జరిగింది ఏంటి ప్రాణలింగి స్థలము శరణు స్థలము ఐక్యతా స్థలము అని మూడు చెప్పారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆణలింగి స్థలము అని దేన్ని అంటారు అంటే ఈ కంఠస్థానాన్ని అంటారు ప్రాణలింగము అంటే మన యొక్క ప్రాణము ఎక్కడుంది ఇక్కడుంది మహాప్రాణలింగము ఉంటుంది ఇది ప్రాణలింగము ఇది మహాప్రాణలింగము ఇది శరణు స్థలము ఇది ఈ ప్లేస్ ప్రాణలింగ స్థలము గురించి మహాప్రాణలింగ స్థితిని పొందే వరకు ప్రాణలింగటు మహాప్రాణలింగ ప్రాణ టు మహాప్రాణ ప్రాణం స్థితిని పొందాలి జీవుడు అనే నీవు ప్రాణలింగ రూపంలో ఇక్కడ ఉన్నావు అందుకే మన శరీరం కూడా లింగ శరీరము అన్నారు జీవుడు ఎట్లుంటాడు అంటే లింగ రూపములో ఉంటాడు శరీరం మీరు వదిలిన తర్వాత మన హాస్టల్ బాడీ ఏ రకంగా ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే మనలాగానే ఉంటుంది అనుకుంటారు ఒక రౌండ్ ఎగ్ షేప్లో ఉంటుంది ఇట్లా ఇది కిర్లియన్ ఫోటోగ్రఫీ అనే దాంట్లో మనకి సైంటిఫిక్గా కూడా నిరూపించబడ్డది రౌండ్గా ఉంటుంది ఎగ్ షేప్లో దాన్ని హాస్టల్ బాడీ అంటారు దాన్ని లింగ శరీరము అంటారు సో దాన్ని ప్రాణలింగ శరీరము లేదా ప్రాణలింగి స్థలము ప్రాణలింగి స్థలము ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ప్రాణలింగ స్థలం ఇది కంఠకూపం నందు మన ప్రాణమున్నది దీని గురించి బసవ ఈశ్వరుడు ఈ రకంగా చెప్తున్నారు కబ్బున పరుషవేది యాదడేను కబ్బున హొన్నా గదడా పరుషవ విదేకో యోళగణ కత్తలే హరియదడా జ్యోతియదేకో కూడల సంగమదేవర మనముట్టి పూజిసి కర్మ హరియదడా పూజయదే కో ఇది కన్నడ భాష ఆయన కన్నడ కర్ణాటక తెలుగు అర్థం ఏందంటే పరుసవేది ఇనుమును బంగారముగా మార్చి శక్తి కలిగి ఉండును అట్టి శక్తి లేనట్టి పరుసవేది వృధాయే ఇంటిలో గల చీకటిని తొలగించు శక్తి లేని జ్యోతి ఉండియు నిష్ప్రయోజనమే కూడల సంగమ దేవుడనడి పరమాత్మను మనసారా పూజించినచో కర్మలన్నది తొలగించును దాని అర్థమైంది అంటే పరసవేది ఇనుమును బంగారంగా మారుస్తుంది కానీ ఇనుమును బంగారంగా మార్చని పరసవేది ఎందుకయ్యా లోపల జ్యోతి స్వరూపమైన ఆత్మకాంతి ఉన్నది కానీ నీ చీకటి ఇంకా ఓకపోతే ఆత్మ వెలుగులు నీలో నింపకపోతే నిష్ప్రయోజనమే జ్యోతి ఉన్నది కానీ ఏం లాభం ఆత్మకాంతులు వెదజిముతున్నదా లేదు మబ్బులు వాటినట్టున్నది కర్మలనే మబ్బులున్నాయి ఆ కర్మల మబ్బులను తొలగించే శక్తి జ్యోతి ఎక్కడున్నది నీలోనే ఉన్నది కూడల సంగమ దేవుడు అంటే దీనిని అంటారు పరమాత్మ స్థానాన్ని కూడల సంగమము అంటే ఈ యొక్క కూడిక అంత ఎక్కడ జరుగుతుంది ఇడ పింగళ సుషుమ్న ఇదంతా పోయి ఈ స్థానం నుంచి పైకి మొత్తం జరుగుతుంది కాబట్టి ఈ స్థానమును కూడల సంగమ స్థానము అంటాడు అదే పరమాత్మ స్థానము అని బసవేశ్వరుడు అంటారు దాన్ని ఆయన పెట్టిన పేరు కూడల సంగమ పరమాత్మ ఇప్పుడు నేనేం పెట్టిన ఆత్మాచల శివ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్టం ఉన్న పేరు పెట్టుకుంటారు అంతే ఆడ కథ ఒకటే మరి ఆ పరమాత్మను మనసారా ఎక్కడ పూజిస్తే పోతుందట కర్మలు ఎక్కడ తొలగిస్తాయట అందుకే మీరు ఎట్ మనం అంత చేసే పూజలు ఏ రకంగా ఉన్నాయంటే గాయం ఒక చోట మంద ఒక చోట అవుతున్నది కర్మలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడున్నాయి కర్మలు ఇక్కడున్నాయి కర్మరాత ఎక్కడుందమ్మా ఇక్కడ ఈ విధివ్రాతను తొలగించుకోవాలి మార్చుకోవాలి కర్మఫల శేషాన్ కర్మలను తొలగించుకోవాలి అనంటే ఎక్కడ నీ సాధన జరగాలి ఇక్కడ జరగాలి ప్రాణలింగము నుంచి మహాప్రాణలింగ స్థితికి అందుకున్ననాడు నీ ప్రాణమును నాడు చేరుకున్ననాడు మీరేమవుతారంటే కర్మలన్నీ కాల్చి బూడిదయ్యబడతాయి కర్మలు ఉండయి అప్పుడు మీకు ఇదేం కర్మ ఇదేం కర్మ అని ప్రతి ఒక్కరు అంటారు ఈ ఇదేం కర్మను తొలగించుకునే స్థానం ఎక్కడా ఇచ్చోట ఇదే బాగా గుర్తుపెట్టుకోవాల ప్రతి ఒక్కరు స్థావర జంగమ వెంబ ఉభయ పక్ష ఉందే అవముఖ తల్లి బందడు తృప్తి ఉందే కూడల సంగమ దేవరా ఆప్యాయన ఉందే ఒకే చోటిన ఉండిన స్థావరం అనబడును స్థాపిత లింగం ఒకే యుండును జంగము నరుగువాడు చరిస్తూ ఉండును ఈ రెంటికి భేదము లేదు ఎవరి ద్వారా భగవద్ దర్శనమైన ఒకటే పరమాత్మని ఆప్యాయత ఏ ముఖము ద్వారానైనా ఒకే విధముగా ఉండును ఒకటేమో స్థాపిత లింగం అంటే ఇప్పుడు మనం చూస్తున్న లింగాలు గుళ్ళల్లో ఒకటేమో జంగమ అంటే ఇప్పుడు తిరిగే మీరు అంత పి నేనేమన్నా రాజశ్యామల స్థాపిత రాజశ్యామల స్థాపిత ఇక్కడ ఉంది జంగమ శ్యామల నడిచే శ్యామలలో పదకొండు వేల మందికి మీరు చెయ్యండి అని అన్న చూడు ఇంక ఇదే భావం అట్లనే జంగమ శక్తులు అంటారు అప్పుడు శివసత్వం కస్తే జంగమ శివులు నడిచే వాళ్ళంతా నడయాడే శివులల్లో కూడా ఆ పరమాత్ముడు దర్శనాన్ని స్థాపిత లింగంలో ఏ రకంగానైతే శివభావం ఉంటుందో ఎంత వినమ్రపూరితంగా ఉంటుందో శివుడి మీద పత్రి పెట్టాలి శివుడికి అభిషేకం చేయాలి శివుడికి దండం పెట్టాలి వందనం పెట్టాలి ఈ భావన అంతయు కనిపిస్తున్న ప్రతి మనిషిలో ప్రాణలింగ స్థలముకు మహాప్రాణలింగ స్థలములో ఆ శివయ్యను దర్శించుకోవాలి అంతర్ముఖంగా లోపల అది నిజమైన శివ పూజ అవుతుంది దీన్నే శివాత్మ పూజ అంటారు బేళగి బెళగు మహాబెళగు ಶಿವ ಶಿವ ಪರಮಾಶ್ರಯ ವೇತಾನಾಗಿ ಶತಪತ್ರ ಕಮಲ ಕರ್ಣಿಕಾ ಮಧ್ಯದಲ್ಲಿ ಸ್ವತಃ ಸಿದ್ಧನಾಗಿಪ್ಪ ನಮ್ಮ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವಾ ಪರಮಾತ್ಮುಡು ಅಖಂಡ ಪ್ರಕಾಶ ಸ್ವರೂಪುಡು ఈ సృష్టికి మూలాధారము అతడి అట్టి పరమాత్ముడు సహస్రార చక్రమును కమల మధ్యమునందు అద్భుతంగా ప్రకాశించుచున్నాడు ఇందాకేమన్నా ప్రాణ లింగ స్థలము అందరూ అక్కడ దృష్టి పెట్టి ఎదుటి వ్యక్తిలో మీరు చూడాల్సిన ప్లేస్ ఏంది అంటే ఇదొక మంచి సాధన మీకు ముందు దేవుని ఎట్లా చూడాలండి అందరి లోపల ఎట్లా చూడాలండి అంటే ముందు అందరి లోపల ఈ మాడు భాగాన్ని చూడండి అంటే ఇట్లా లేచి కూడా చూడకండి మా గురువుగారు చెప్పానండి ఆగో నీలో శివుని చూస్తానని అలా అదో కథ మీరు మానసికంగా ఇట్లా చూసినప్పుడు ఈ ఫోర్ హెడ్ భాగం నుంచి చూడాలి అక్కడ ఉన్న శివుడికి మనసులో దండం పెట్టుకుంటా అయినా సృష్టికి మూలాధార పురుషుడు నీలో అఖండ కోటి కళలతో వెలుగొందుతున్నాడు అని వెలుగొందిన వారు చెప్తున్నారు జంగమవే లింగవెనగే జంగమవే ప్రాణవెనగే కూడల సంగమ దేవయా ఎనగే ఎనగేయు నినగేయు జంగమ ప్రసాదవే ప్రాణ పరమాత్ముని అంశతో కారణ జన్ముడిగా మహిమాపురుషుడిగా పిలువబడు జంగముడు అట్టి జంగముడు నాకు లింగస్వరూపి అతడే నా ప్రాణశక్తి పరమాత్మ నాకు నీకు అట్టి జంగమ ప్రసాదమే ప్రాణము అంటే పరమాత్మ స్వరూపము జీవుడిగా వచ్చింది ఎక్కడున్నాడు జీవుడిగా వచ్చి ఇప్పుడు ఈ దేహంలో ఉన్నాడు ఇప్పుడు ఈ దేహంలో ఏ కేంద్రకంగా పనిచేస్తున్నాడు అంటే ప్రాణ కేంద్రకంగా జీవుడున్నాడు అందుకే ప్రాణం ఇక్కడున్నది ఇది ప్రాణలింగ స్థలం ఇక్కడ ఎవరున్నారు జీవుడిగా నీవే ఉన్నావు నువ్వు నీ లోపల ఎక్కడున్నావు అని ఎవరన్నా అడిగితే నీవు నీ లోపల ముందు ఇక్కడున్నావు ఈ ప్లేస్ కంటకూపం తర్వాత ఎక్కడుంటావు ఇక్కడ ఉంటావు ఇది మహాప్రాణలింగ స్థలము ఇది ప్రాణలింగ స్థలము ఇక్కడి నుంచి నీవు ఇక్కడికి ఎదగాలి అంటే నీ ప్రాణము మహాప్రాణ స్థితికి వెళ్ళాలి అప్పుడే నీవు దైవత్వం సంపాదించుకుంటావు నీకు నాకు ఉన్న అనుసంధానం ఏమిటి అంటే పరమాత్మ నాకు నీకు అట్టి జంగమ ప్రసాదమే ప్రాణము జంగమం అంటే చలించున్నది అవునా ఈ చలన ప్రాణం ఏం చేస్తుంది అంటే ఇక్కడి నుంచి ప్రాణలింగ స్థలము నుంచి మహాప్రాణలింగ స్థలము వరకు చలన స్థితి ఏదైతే ఉందో దీని జంగమ స్థితి అంటారు ఈ జంగమ ప్రాణము వెళ్ళి మహాప్రాణం ఎందు లయమవుతూ ఉంటే నీవు ప్రాణ లింగముగా వరిదిల్లుతావు దానినే సాక్షాత్కార అనుభూతి లేదా పరమాత్మ సాక్షాత్కార అనుభూతి సెల్ఫ్ రియలైజేషన్ అని అంటారు అదానికి ఈ జంగమతత్వం ఉండడం వల్లనే అందులో పోయి లయమవడం ఉంటుంది లయమైన తర్వాత మళ్ళీ తిరగడం ఉండదు కిందికి ఇది మనం చెప్పే సాధన నీకు చెప్తా దాన్నే ఇంకొక శ్లోకంలో చెప్తున్నాడు దాని తర్వాత మీకు సాధన విధానం చెప్తా కంగళు తుంబి దళిక నొడలిల్ల కివిగళు తుంబి దళికి కేళవెళ్ళ కేళవిల్ల కైగుళు తుంబి దళిక పూజిసలిల్ల మన తుంబి దళిక నెనెయలిల్ల మహంత కూడల సంగమదేవాటస్థలములకు ఆధ్యాత్మిక సోపానములతో ప్రాణలింగి స్థలమందరి ఐక్య స్థితి అందుండు శరణునకు కన్నులు తెరిచినట్లుగా ఉన్నను ఏ దృశ్యము చూడలేడు చెవులు ఏ శబ్దము వినలేని స్థితి ఎందును అతని చేతులు సాధారణ మానవుల వలె సలుపు స్థితి ఎందుండవు అతడి మనస్సు ధ్యానమగ్నతతో పరమాత్ముని తలంచు స్థితి ఎందుండక లింగానుసంధాన స్థితి కలిగి ఉండును దీనినే ఆత్మనిష్ట అంటారు లింగానుసంధానము అంటే ఇక్కడ ఉన్న పరబ్రహ్మతో ఎప్పుడైతే జీవుడు లయం పొందుతాడో ఆ పరమ శివ తేజములో ఎప్పుడైతే నువ్వు లయం పొందుతావో సాధారణ పూజలు ఇవని వల్ల కావు చేయడం బొట్టెక్కి బోనాలు ఎక్కి ఇవన్నీ చేయవు చేయడానికి మనసుండది నువ్వేమవుతావు అంటే నిశ్చల ధ్యాన మగ్నతతో ఉంటుంది అప్పుడు నీకు బయట శబ్దాలు వినిపించేయి మాటలు వినిపియాయి ఏకాగ్ర చిత్తుడవై పరమాత్ముని తలంచు స్థితి ఎందుక లింగానుసంధాన స్థితి కలిగి ఉండను అంటే పరమాత్మను గాదిగా నువ్వే అతడైపోతావు నువ్వే అనంత లింగం అయిపోతావు ఆద్యంతరహితమైన మహాలింగం అయిపోతావు శతకోటి సూర్యుల తేజమైన దివ్యలింగం అయిపోతావు ఆత్మలింగం అయిపోతావు ప్రాణలింగం టు ఆత్మలింగం అయిపోతావు అప్పుడు లింగము అంటే ఈ ఆకారము స్వయంగా శివుడు చెప్పింది కాబట్టి ఆ ఆకారం పెట్టుకుంటాం కానీ లింగము అంటే విష్పులింగం అంటే పరచబడ్డ లింగం అది పరచబడ్డ స్థితి ఆకాశము వలె పరచబడ్డ స్థితి అంతటా ఉన్న స్థితినే సర్వం లీయతే ఇది లింగ సర్వము ఎందులో లయమై ఉన్నదో అది లింగము ఇప్పుడు ఇది ఆ లింగం గురించి చెప్తున్నాడు ఆత్మలింగము అంటే ఇట్లా ఉండదు అది ఇట్లా ఉంటుంది అంతటా ఉంటుంది దానికి ఒక ఆకారం లేదు రూపం లేదు అనంతమైన కోటి కాంతుల వర తేజముతో వర్దిల్లుతుండే మహాస్థితి అది ఇదే లింగాన్ని అంటే ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు పొందేది అదేమో అద్భుతం కానీ బహిర్ముఖంగా లింగం ఇట్లనే ఉంటుంది అనడానికి ఏంది సూచన అంటే లింగోద్భవ దృశ్యం అదే ఆత్మతేజము ఒక రూపుదాలిస్తే ఎట్లుంటుంది అంటే లింగాకారంలో ఉంటుంది డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల పన్నెండు సప్తమి తిథి మార్గశిర సప్తమి రోజు ఉదయకాలం అంటే ఈ ఈలున్న అద్భుతం ఏంటంటే ఈసారి తిథి కూడా కలిసి వచ్చింది సుబ్రహ్మణ్య షష్ఠి తర్వాత నెక్స్ట్ డే ఉదయం రోజు నాకు సప్తమ దివసం మార్గశిర సప్తమి రోజు అనంత బ్రహ్మ విష్ణువుల మధ్య ఒక అనంత మహా అగ్నిస్తంభం ఉద్భవించింది ఆ అగ్నిస్తంభము లోకాలను వ్యాపించింది ఆ బ్రహ్మ విష్ణువులు కనుగొనలేకపోయారు అని మీరు కథ చదువుకున్నారు కదా మీరు చదువుకున్నారు నేను చూసిన స్వయం ఆ దర్శనం పొందిన ఈరోజు ఇదే అదే పరమలింగాన్ని ఆద్యంత ఆద్యంతరహితం అనంత లోకాలను వ్యాపించిన లింగం అది అది ఎట్లా ఏంది అనేది మీకు లాస్ట్ టైం శివరాత్రి కూడా చెప్పిన అది నేను ప్రార్థించగానే ఏమైపోయిందంటే ఒక ఇరవై అడుగుల ఎత్తున్న లింగాకారంగా మారింది ఇప్పుడు మీరు ఆత్మ చాలీసలో చూస్తారు ఆత్మచాలీసలో శివ 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 పరమేశ్వర ఆ పాటలో మీకు ఒక లింగం వస్తుంది లింగం పానవటం లేకుండా అటువంటి లింగమే అది ఎందుకు చేపించిన అంటే అట్లా నేను దర్శించిన తేజోమయ లింగం అట్లనే ఉంటుంది ఆకాశంలో ఒక ఇరవై అడుగులు ఎత్తుతోని ఫామ్ అవుతుంది మళ్ళీ అగ్నిస్తంభం పోయి అదే లింగోద్భవ కాలము దాన్నే శివరాత్రి మధ్యాహ్నం పన్నెండు అర్ధరాత్రి పన్నెండు గంటలకు కని అనేది ఆ లింగోద్భవాన్నే ఈ స్టార్ట్ అయ్యి శివరాత్రికి ఎండ్ అవుతుంది అది ఆ లింగాన్ని ఇవ్వల బ్రహ్మ విష్ణువులు స్టార్ట్ అవుతారు చూడడం మార్గశిరంలోనే ఉద్భవిస్తుంది మళ్ళీ అది కూడా అలకు విచిత్రం ఏంటంటే నేను షాక్ అంటే ఇది ఇది చెప్పుకోవడానికి నాకు ఎగ్జైట్ ఎందుకు అవుతా అంటే ఇదేం అద్భుతము ఏదో దానికి ఒక సీక్వెన్స్ ఉంటుంది అగ్నిస్తంభము శివరాత్రి నాడు ఉద్భవించలే అగ్నిస్తంభము అనేది బ్రహ్మ విష్ణువుల అహంకారాలు పడి నేను గొప్ప నేను గొప్ప నేనే గొప్ప అని వీర్రవి ఈ ఏదైతే వీళ్ళు ఉన్నారో బ్రహ్మ విష్ణువులు వీళ్ళ మధ్యలో ఒక మహా ఉల్క వచ్చి పడుతుంది వచ్చి పడి పొగలేని కాంతి పుంజం పడుతుంది అగ్ని అంటే పొగ ఉండదు దానికి పడి తేజస్సుతో ఉంటుంది అది ఫామ్ అవుడ్ ఇట్లుంటుంది ఇక ఎక్స్పాన్షన్ అవుతుంది కిందికి పై ఏకకాలంలో ఎక్స్పాన్షన్ అవుతూ అది సుస్పష్టంగా చూశాను ఇది గ్రంథాలలో ఉండదు ఈ ఎక్స్పాన్షన్ గురించి నేను స్వయం దర్శించిన కాబట్టి చెప్తున్నా ఏంటంటే మార్గశిర మాసంలోనే అది ఉద్భవిస్తుంది అనే విషయం నాకు తెలియదు నేను ఎక్కడ ఏ పురాణంలో చదవాలి అప్పటిదాకా అది శివపురాణం కూడా చదవాలి అప్పటిదాకా నేను దర్శనం అయినాక రెండేళ్ళకి తెలిసింది మార్గశిరమా అని నాకు ఇప్పుడేది కదా లింగోద్భవం శివరాత్రికి కదా ఓహో నాకు ముందే చూపించిండేమో దేవుడు అనుకున్నా కాదు అగ్నిస్తంభం పుట్టిందే ధనుర్మాసం మార్గశిరమాసం ఇదేనా మార్గశిరం ధనుర్మాసం అంటే ఇదేనా ఈ ధనుర్మాసంలోనే ఆ అనంతలింగము అగ్నిస్తంభం పుట్టితే ఈ బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఎన్ని రోజులు వెతుకుతారంటే సుమారు యాభై ఆరు రోజులు వెతుకుతారు ఒక అరవై రోజుల పైన వెతుకుతారట వాళ్ళు వెతికేది శివరాత్రి అని దేని అన్నారు అంటే వీళ్ళు వెతికి 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 అలసిపోయి బ్రహ్మగారు పైకోయారు విష్ణుగారు కింది అయినా అంత చిక్కలేదు ఆ మహాస్తంభంది వెతికి వెతికి అలిసిపోయి కోరుకున్నారట ఏ శివ నువ్వెవరు మాకు మాకు ఇది తెలుస్తలేదు అని ప్రార్థిస్తే అప్పుడు సుందర జ్యోతిర్మయ లింగంగా తయారవుతాడు అని నేను రెండేళ్ళ తర్వాత అది నన్ను నాకు అక్కడ నేను అసలు నాకు మామూలు సాగ్గాలే అంటే ఎగ్జాక్ట్ మార్గశిర మాసంలోనే అది నాకు వచ్చి కరెక్ట్ శివరాత్రికి అది లింగోద్భవం అవుతుంది అనేది లింగోద్భవ కాలపు మనకు అది ఉంటుంది దృశ్యం పన్నెండు గంటల అర్ధరాత్రి అని ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆ జ్యోతిర్మయ లింగంగా శివరాత్రి నాడు ఆవిర్భవిస్తుంది నాకు అన్ని ఒకటే సీన్లు అయిపోయినాయి అగ్నిస్తంభం ఒకటేసారి జ్యోతిర్మయ లింగం ఒకటేసారి ఆ లింగం పోయి సదాశివుడు అవుతాడు అనేది కూడా మీకు పురాణాలలో ఉన్నది నాకు అది తెలియదు కానీ నా అనుభవంలో ఉన్నది సదాశివుడు కూడా ఎట్లుంటాడు ఎంత గంభీరంగా ఉండి వాళ్ళకి ఆదేశాలు ఇస్తాడు ఇదంతా దృశ్యం కనిపించింది ఒక సినిమా చూపించినట్టు ఈ అనంత దృశ్యమే దర్శించిన రోజు ఈరోజు అంటే డిసెంబర్ పంతొమ్మిది అది కూడా సప్త మార్గశిర సప్తమి డిసెంబర్ పంతొమ్మిది ఈసారి డేటు కలిసి వచ్చింది తిథి కలిసి వచ్చింది సేమ్ ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అన్నట్టు అది కరెక్ట్ వచ్చింది ఈసారి డేట్ కూడా అంటే ఆలోచించండి ఇప్పుడు నేను లింగాన్ని చూడడం వేరు మీరు చూడడం వేరు నాకు దాన్ని సస్వరూపం లింగ సస్వరూపం ఎట్టుంటుందో తెలుసు ఆ లింగ తేజస్సునే ప్రాణలింగంలో పెట్టి ఆ లింగ తేజస్సునే ఒక చిన్న లింగంలోకి జొప్పించి ఆవాహన చేసి మీకు ఇస్తే అది గురు ప్రాణలింగము అదే నేను గెలిచేది మీకు దుకాణాలలో కొనుక్కునే కథ వేరు ఆ తేజస్సును ఆవాహన చేసి ఇవ్వడం వేరు యాక్సెస్ ఉంటుంది అది అయిన వాడికి కానీ వాడికి యాక్సెస్ ఉండదు ఊరికే మంత్రాలతోని ఆవాహయామంటర్ అంతే దానికి దీనికి బాగా ఫరాక్ ఉంటుంది తేజోవంతంగా ఉంటుంది అందుకే నేను ఇచ్చే ప్రాణలింగంకు కుంకుమ పసుపులు పెట్టకుండా తెల్లడిది తెల్లలేకు ఉండండి నీళ్ళతోం చేయండి పాలతో చేయండి తప్ప విభూతి నీళ్ళతో తప్ప పసుపు కుంకుమలు ఏమి వేయకండి ఎందుకంటే దాని కలర్ పోగొట్టకండి అని చెప్పిన ఫస్ట్లో అప్పుడు లాస్ట్ ఇయర్ ఇచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చిన మీ ఎందరి ఇళ్ళల్లో ఉన్నాయి నేను ఇచ్చిన వాళ్ళ ఇళ్ళ ఉన్నారా ప్రాణ గురు ప్రాణం అంటే ఇప్పుడు ఇంతమందికి ఇయ్యాలి సో అట్లా ఒక చిన్నది వేలు సైజు ఇచ్చింది దానితో ఏ రకంగా ఐక్యత పొందాలనేది కూడా మీకు అలా చెప్పినా మళ్ళీ ఇలా చెప్తా సాధన చెప్పి అట్ల రోజు మీరు పూజించుకున్నట్టయితే ఏది దర్శించిన ఆ ప్రతిరూపంగా మీకు ఇస్తున్నా నేను ఏదైనా నా అనుభవంలో లేనిది ఏది నేను ఇవ్వను ఇప్పుడు కుండలీష నాగా ఇచ్చాను లాస్ట్ టైం అది ఎంతమందికి ఇంతమందిలో కొంతమందికే అవకాశం మనకు ప్రతిష్ట టైంలో జ జరిగింది ఇచ్చినాం ప్రాణ ప్రాణలింగం గురించి చెప్పిస్తా అది నేను ప్రాణలింగం ఎవరికైతే ఇచ్చినో ఒక అద్భుతమైన నీళ్ళు మన భక్తులు ఇళ్ళలోనే ఒకరు మన భక్తులే ఒకరు బాగా ఐదారు ఏళ్ళ నుంచి నూరుకి వస్తారు ఏడు ఏళ్ళ నుంచి కౌట్లా అని ఉంటుంది అలా ఇంట్లో పెళ్ళి అయింది అలా బిడ్డకు పెళ్ళైనాక నెల నుంచి అది తల్లివేరు తల్లి వేరు గుంజ తల్లివేరు పెడతారు కదమ్మా దాని ఏమంటారు తల్లి గుంజ అది ఆకులు అయితే కదా మంచిగా పచ్చగా ఏంది గుంపెన చెట్టు అయితే అది ఏమైందంటే అది పా నరగోకు ఏంది ఎండిపోయింది అయ్యో ఎండిపోయింది ఎండిపోయింది ఇట్లా కావద్దు కదా ఎండద్దు కదా అని వాళ్ళు నాలుగైదు ఆరు నెలల దాకా అది మొలక అట్లనే ఉన్నది ఎండిపోయినట్టే ఉన్నది నా దగ్గరికి వచ్చి చెప్పిర్రు అంటే ఎండిపోయిందని ఏం చెప్పలే ఈ లింగం తీసుకున్నారు డిసెంబర్ పంతొమ్మిది లాస్ట్ టైం తీసుకున్నారు ఇలా ఏం చేసిర్రు ఆ ప్రాణలింగంకి అభిషేకం చేసిన నీళ్ళు కొన్ని తీసుకున్నారు కొన్నిగా చెట్టుకు పోయడం మొదలుపెట్టారు పదిహేను ఇరవై రోజులలో మళ్ళీ చెట్టు చిగురించి అంతకుముందు కంటే బాగా గొప్పగా కాసిందట మళ్ళా పచ్చగా అయిపోయింది అది ఆరు నెలల నుంచి ఎండిపోయిన చెట్టు మళ్ళా ప్రాణం పోసుకొని చిగురించింది అంటే ప్రాణలింగం యొక్క శక్తి ఎంత గొప్పగా ఉన్నదో దేవుడు వాళ్ళకి చూపించాడు దాని తర్వాతనే అంత అన్ని రోజులు ఆమెకు గర్భం నిలవలే దాని తర్వాతనే గర్భం నిలిచింది ఇప్పుడు ఆ పే కూడా పేరు పెట్టాను నేను శ్రీంకారా అని పుట్టిన బిడ్డకు కూడా పేరు పెట్టిన అంటున్నా అంటే దీని అర్థమైంది గురువు ఇచ్చింది ఉట్టిడు దాని వెనక ఒకటి ఉంటుంది చేస్తుంది శక్తి ఇప్పుడు కుండలీషనాగా ఉంది అది ఎందుకోసం ఇచ్చినాము బ్రహ్మజ్ఞానము శిష్యులకు ఆత్మసాక్షాత్కారము కుండలి జాగృతి ఈ జన్మ పర్యంతంలో వాళ్ళకి ఎటువంటి గ్యాప్ లేకుండా వాళ్ళకి ఆ సెల్ఫ్ రియలైజేషన్ కావాలన్న ఉద్దేశంతో ఇచ్చిన సెల్ఫ్ రియలైజేషన్ ఐడియల్ అది ఏదో నాగదేవతని ఇయ్యలే మీకు మీతో పెట్టుకోమని నేను ఇచ్చింది ఎవరు ఎవరిని ఆత్మసాక్షాత్కారపు అవేకనింగ్ ఐడిల్ని ఇచ్చిన మీకు సెల్ఫ్ అవేకనింగ్ ఐడిల్ అది అప్పుడు దాని అర్థమైంది ఖచ్చితంగా మీరు ఆ దివ్యత్వపు జాగృతి మీలో పొందుతుంది పొందేలాగా ఆ శక్తి పనిచేస్తుంది అన్న ఉద్దేశంతో మేము మీకు కుండలీష నాగానిచ్చాం అది ఎవరు పొందారో అలాగ ఆ ఫలితాలు నేను ఏది సంకల్పం చేసి ఇచ్చానో ఏ తేజస్సును నేను దర్శించి ఆ అదే అవేకనింగ్ స్టేట్ ఉందో అదే నింపి ఇచ్చిందో మీకు అది అది అందుకే పనిచేస్తుంది అందుకే మోక్షం కోసమే నేను అన్న కదా మీ కోరికలకు అంతులు లేవు కుండలీ ముందు కూర్చొని నువ్వు ఏం అడగాల ధ్యానం చేసి ఇంట్లో కుండలీ వాళ్ళు ఉన్నారు ఇంతకు కుండలీశనాగా ఉన్న చేతులు లేపండి లేవండి మీ ఇళ్ళల్లో తక్కువ ఉంటారు ఎందుకంటే ఇచ్చింది తక్కువ అది కాబట్టి మీరు ఏం చేయాలా మీరు ఇంకొక లెవెల్ మీరు మీరు మంచిగా దీపం పెట్టి మాకు కుండలిని జాగృతి కలుగుగాక కానీ మూడు సార్లు క్రియ చేసి కూర్చోవాలి మాలో ఆత్మసాక్షాత్కారం వెలుగుగాక ఆత్మచలుడు వెలుగుగాక ఇప్పుడు ఇందులో కుండలి శనాగలు ఉన్న లింగం ఏంది ఆత్మచల శివ లింగం మీద గొడుగు ఉంది పాము సర్పం సర్పం అవేకనియంగా అయ్యి శివుడు వెలిగిన తర్వాత ఇక నీకు సర్పం నీకు గొడుగు పట్టినట్టు అది శివ సాక్షాత్కారం పొందితే సర్పం గొడుగు పడుతుంది లేకపోతే సర్పం నిద్రపోతుంది అది అవేకినింగ్ స్టేట్ అవు మీరు ఏం చేయాలి కుండలీషనాగా ఉన్నవాళ్ళు దీపం పెట్టుకుని ధ్యానము ఆ ఫీల్తో చేయాలి ఈ సర్పదోషాలు నాగదోషాల గురించి కాదు అవన్నీ కామన్గా పోతాయి ఇప్పుడు కుండలిని సాధన చేసినామంటే అవేం పెద్ద విషయం అవన్నీ చిన్న విషయాలు అందుకే కుండలీషనాగా ఉన్నవాళ్ళు మాత్రం ఈ సాధన బాగా చేసుకోవాలి ఆత్మసాక్షాత్కార సాధన కోసమే మీరు ఒక గురువు నుంచి ఒక ఐడియల్ పొందారు దానికోసం పనిచేయాలి జీవన పర్యంతంలో నాకు మోక్ష ప్రాప్తి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి బ్రహ్మజ్ఞానం కలుగుతుందా లేదా జ్ఞానిని అవుతున్నానా లేదా ఇంప్రూవ్మెంట్ ఉన్నదా లేదా ఇగో ఈ లైనప్ చూసుకోవాలి నా కోరిక తీరిందా లేదా ఈ లైనప్ అయితే దయచేసి మీరు సాధన చేయకు బంజీర్ మీకు కుండలిసిన ఆగలేదు ఏం ఆగలేదు ఇక మీకు నాగే ఇంకేం నాగ లేదు అంటే నేను ఏం చెప్తున్నా అంటే గురువు ఒకటి ఉద్దేశం చేసి ఏదో ఇస్తాడు ఇప్పుడు మీకు ప్రాణలింగం ఇస్తున్నా ఒక రుద్రాక్షని ఇస్తున్నాను అనుకో రుద్రాక్ష ఎందుకు మీకు కవచంలాగా రక్షణ ఉంటుందని దాన్ని దాన్ని చూసినప్పుడల్లా మీకు ఫీల్ ఉండాలా ఏముండాలా గురువు గారు నా రక్షణ కోసమే ఇచ్చిన రుద్రాక్షాన్ని దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పూజించుకుంటూ దాన్ని ధరిస్తూ ఉండాల ఏదో ఉన్నది ఇచ్చే ఇచ్చిండు అది ఇచ్చే అన్నట్టు ఉంటారు అది ఒక ఒక ప్రౌడ్గా ఫీల్ కావాలా దాని నుంచి ఎనర్జీ మీకు గెయిన్ కావాలంటే దానికి రెస్పెక్ట్ ఇవ్వాలా మీరు ఏదైనా కానీ ప్రాణలింగం ఎందుకు ఇస్తాము మీలో మీ ఇంట్లో శివచైతన్యం నిండాలని ఇస్తాం కుండలీసాది వేరు ఏంటంటే ఇక్కడ ప్రతిష్టాపన దాతలు వాళ్ళంతా ఆలది వేరు ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం ఇప్పుడు ఇదంతా కార్యక్రమం దాతలకే పోతుంది ఇప్పుడు ఈ పుణ్యం అంతా ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళకే పోతుంది చరిత్ర కాదు వాళ్ళు వేసుకున్నది అంతే అది పుణ్యం పుణ్యమే కాదు మళ్ళీ మళ్ళీ అది రాదు అది రాదు కదా అది అంతే వన్సేస్తుంది నా దగ్గర ఏదైనా మళ్ళీ అది రావాలంటే అది రాదు అట్లా ఉంటుంది ఎంత అదృష్టం అందులో ఒక భాగస్వామ్యం అవడం అంటే ఇలా ఎన్ని ఎంతమంది వచ్చి కుండలీ ముందు ధ్యానం చేస్తారు మొన్న ధ్యానోత్సవాలలో చేసే ఇరవై నాలుగు గంటలు ఇది అంతా ఎవరికవుతుంది పుణ్యం కుండలీ మహారాజా పోషకులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ ఈ బ్లెస్సింగ్ అనేది పంచబడుతుంది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు బ్రహ్మజ్ఞానంలో అవుతారు వాళ్ళ ఇళ్ళల్లో ఇచ్చేది అది ఉంటుంది ఏదో నా ప్రేమ కానుక అది కానీ మెయిన్ అసలు ఈడు ఉంటుంది కథ అంతా అలా అది అలా అలా సేవ అంతా ఈడు ఉంటుంది శాశ్వతం అది కాబట్టి గురువుగా నేను ఇస్తున్నా అంటే ఆ తేజస్సును నింపంది నేను ఇయ్యాను అందుకే గురు ప్రాణలింగము అన్న గురులింగం అది మీకు అది మహాభాగ్య యోగంగా పెట్టుకోవాలి అందుకే ఆ లింగాన్ని బసవేశ్వరులు ఎట్లా పూజించే వాళ్ళంటే అరచేతిలో లింగం పెట్టుకొని ఇప్పుడు ఏదైతే ఓన్లీ రౌండ్ ఉందో నేను దర్శించుకుంటే రౌండే బసవేశ్వరుని చూడగానే నాకు ఎందుకు బాగా నచ్చిందంటే ఎగ్జాక్ట్ అది అనుభూతి పరులు కింద పానవట్టం అంటే ఆధారపీఠం అది కన్నా చెయ్యి చెయ్యే ఆధార పీఠము అని ఉట్టి లింగం పెట్టుకున్నాడు లింగం వీళ్ళు ఏం చేస్తారంటే సాధన ఇక్కడ భూమధ్యం దగ్గరితో పెట్టుకొని ఇట్లా చూస్తారు దాని అర్థమేంటి అంటే ఇక్కడ చూసే శక్తి లేని వాళ్ళకు ఇది ముందు అలవాటు చేస్తారు తర్వాత ఈ లింగం ఈయన చూసుకున్నప్పుడు అలవాటు చేస్తారు తర్వాత నువ్వే అనంత లింగం అయిపోతావు ఇది నేను ఎట్లా చెప్తా అంటే ఇక్కడ ఉన్న ప్రాణం అనే నిన్ను ఉన్న పరమాత్మ స్థానం వైపుకు తీసుకుపోయేదే మహాప్రాణ విద్య అదే ప్రాణలింగ సాధన అని నేను చెప్తున్నా వెరసి రెండొకటే కానీ విధానాల్లో చిన్న చేంజ్ ఉంటుంది ఏంది ఇక్కడ ఎవరున్నారు ఉన్నాడు ఆ పరమేశ్వరుడు ఉన్నాడు ఇది శివస్థానం ఓకే నువ్వు ఇక్కడ ఉన్నావు ఇప్పుడు సాధన ఎట్లా చేయాలి మీరంత ఇప్పుడు జాగ్రత్తగా వినాలి ఇది సాధన కొత్త వాళ్ళు ముఖ్యంగా క్రియ ఈ త్రోట్ ద్వారా అంగిలి ద్వారా ప్రాణాన్ని ఉద్దీపన చేయాలి అంగిలి ద్వారా ఉద్దీపన చేయాలి అప్పుడు ఏమవుతుందంటే మీరు ముక్కు ద్వారా తీసుకుంటే పొట్టలోకి పోతుంది అంగిలి ద్వారా తీసుకుంటే పైకి వెళ్తుంది ఇక్కడికి అప్పుడు నీ ప్రాణశక్తి ఇక్కడికి వెళ్ళినప్పుడే అది మోక్ష స్థితికి అందుతుంది మెల్లగా 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 నీ కర్మలు దిగుతాయి మెల్లగా 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 అందుకే ముక్కు ద్వారా శ్వాసించే విధానము నుంచి చిన్న చేంజ్ అయ్యిందంటే ముక్కు ఉంటుంది కానీ కంఠం కూడా పనిచేస్తుంది ఇట్లనేస్తది సౌండ్ పొగ గొట్టం సపడి అయ్యారు మీకే మాతశ్రీలు ఇట్లనే వస్తుంది కదా అప్పుడు నోటితో నవ్వుతావు కదా ఇప్పుడు లోపట పొగ గొట్టం ఒకటి ఉన్నది లోపట ఒక గొట్టం ఉన్నది దాన్నే సుషుమ్నా గొట్టము అంటారు సుషుమ్నా గొట్టము సుషుమ్నా నాడి ఈ కంఠము ద్వారా తీసుకున్నప్పుడు బ్రహ్మనాడి చిన్న పిల్లలకు నాడి ఉంటుందా ఇక్కడ ఆ నాడీ ఓపెన్ అవుతుంది చిన్న పిల్లలకు కాబట్టి వాళ్ళు దేవుడి దేవుడి స్వరూపాలు అవుతారు మనకు మూసి ఉంటుంది కాబట్టి మనం మాయలో పడ్డాం మళ్ళా అది తెలుసుకున్న నాడు నువ్వు దేవుడు అవుతావు ఓకేనా చెప్తున్నా మీకు ఇది అర్థమవుతుందనే భావిస్తున్నా చేయాలి ఎట్లా అంటే గొంతును ప్రెస్ చేయాలి కొంచెం అర్థమైందా ఎందుకు ఇట్లా చేయాలండి అంటే నువ్వు చిన్నప్పుడు ఈ రకంగానే శ్వాస తీసుకున్నావు మర్చిపోయి మరిసిపోయి మళ్ళీ ముక్కుకి వెళ్ళి వచ్చింది మళ్ళీ ఇట్లా చేస్తే ముక్కు పనిచేస్తుంది కానీ ఇక్కడి నుంచి ప్రధానంగా వెళ్తుంది ప్రాణ ఉద్దీపన జరుగుతుంది ఇలా చేస్తే ఇలా చేస్తే ప్రాణోద్దీపన అంటారు ప్రాణ ఉద్దీపన పైకి అప్పుడు మహాప్రాణ స్థితిని అందుకుంటుంది నీ యొక్క శ్వాస అప్పుడే నీకు మోక్షము ఉన్నది దాన్నే మహాప్రాణలింగి స్థలము అని ఐక్య స్థలము అని ఎవరన్నారు బసవేశ్వరుడు అన్నారు ఇది ఈజే కదా చేసుడు ఇంతే అది ఎట్లా చేయాలనేది చెప్తూ చెప్తున్నప్పుడు చెప్తా ఐక్య స్థలము దీన్నే పరమాత్మ స్థానము పరమే లింగ్ లింగ స్థలం అని బసవేశ్వరుడు చెప్పినట్టు ఐక్య గురించి చెప్తున్నాడు బసవేశ్వరుడు ಬಯಲ ರೂಪ ಮಾಡಬಲ್ಲಾತನೇ ಶರಣನು ಅರೂಪ ಬಯಲ ಮಾಡಬಲ್ಲಾತನೇ ಲಿಂಗಾನುಭಾವಿ ಬಯಲು ರೂಪ ದಿದ್ದಡೆ ಎಂತು ಶರಣನೆಂಬೆ ಆ ರೂಪ ಬಯಲ ದಿದ್ದಡೆ ಎಂತು ಲಿಂಗಾನುಭಾವಿ ಎಂಬೆ ಇಯುಭಯ ಒಂದಾದಡೆ ನಿಮ್ಮಲ್ಲಿ ತೆರಹುಂಟೆ కూడల సంగమదేవా నిరాకార బయలును సాకారముగా చేయగలవాడు శరణుడు ఈ శరణాగతి చెందినవాడని ఎవరిని అంటారు నిజమైన శరణభావం ఉన్నవారు ఎవరు ఎవరు అహంకార భావం ఉన్నవాళ్ళు ఇప్పుడు తేలిపోతుంది నిరాకారమైన బయలును సాకారముగా చేయగలవాడు శరణుడు నిరాకారమైన ఆ యొక్క బయలు అంటే పరమాత్మ స్థితిని భయలు సాకారముగా చేయువాడు శరణుడు అస ఆ సాకారమును అర్చించుచు నిరాకారమునకు పోవు సాధన నేర్చినవాడు లింగానుభావి ఇక్కడ అద్భుతమైన విషయం ఉంది ఇంకోటి చెప్పి చెప్తా నిరాకారమును సాకారము చేయ తెలియని వాడు శరణుడు కాడు అదే రీతిన సాకారము నుండి నిరాకారమునకు పోగుట తెలియనివాడు లింగానుభావి కాడు ఈ రెండూ తెలిసిన వాడే నిజ శరణుడు నిజ లింగానుభావి అంటే దీని ఏమంటారు అంటే ఇక్కడ విగ్రహారాధన గురించిన అద్భుతమైన రహస్యం చెప్తున్నాడు ఆ అనంతుణ్ణి నువ్వు ఒక సాకారంలో పెట్టి పూజించలేని స్థితి ఉన్నవాడివి నువ్వు శరణాగతి ఉన్నవాడివి కాదు చాలామంది విగ్రహాలను తిరస్కరిస్తారు దేవుడు అంతటా ఉన్నాడు అంటారు విగ్రహారాధన వద్దు అంటున్నారు ఫోటోలు తీసి పక్కన అంటున్నారు బొట్టే పెట్టకుండా అంటున్నారు ముందు వీళ్ళకు బొట్లు పెట్టి పంపించాలి అరే ఒక ఆత్మానుభూ ఆత్మానుభూతి పరుడు బసవేశ్వరుడు ఏమంటున్నారు అనంత సాకారమైన పరమేశ్వరుణ్ణి నిరాకారుణ్ణి బయలులో ఉన్నవాన్ని నువ్వు సాకారం చేయాలి ఏది మా మహర్షులు ఏమన్నా తెలియని వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళ వాళ్ళకంటే మనకు ఎక్కువ తెలుస్తుందా లింగము లేనిది లింగం ముందాడ దీపము లేనిది ఏ మహర్షి కూడా సాధన చేయలేడంటే నమ్ముతారా మీరు వేద గొప్ప గొప్పవాళ్ళ మీరు వేద ఋషులకు తెలియని సత్యమా మీకు తెలిసింది ఇవాళ ఏం చేస్తున్నారంటే ఏ విగ్రహం అవసరం లేదంటున్నారు ఇంత ధ్యాన మందిరాలు కట్టుకుంటాం మేము కూర్చుంటాం అంతే ధ్యానం చేస్తే తన్ని చేసినట్టే అంటున్నారు అంటే మహర్షులకు తెలియదాది నీవు అనంతుడిలో లయం పొందుతున్నావా లేదా అనేది గ్యారంటీ ఏమున్నది నిద్రపోతున్నావో ఎవరికి తెలుసు అనంతుడిని నువ్వు ముందు ముందాట ఉన్న ఒక విగ్రహములో ఆ అనంతుడిని తీసుకురాకపోతే అవాహన అంటే ఇక్కడ పెట్టుకొని లింగం ముందాట కూర్చొని ఏం చేయాలి వెంటనే చెప్తున్నారు ఏం చేయాలనట ఆ సాకారంను అర్చించుచు నిరాకారమునకు పోవు సాధన నేర్చిన వాడు లింగానుభావి ఇక్కడనే ఆగదు మళ్ళీ లింగం పెట్టుకొని వెళ్ళి ఊరికే పసుపు కుంకుమేయకుండి ఇక్కడ రెండున్నాయి రెండు వాదాలు ఉన్నాయి ఓన్లీ విగ్రహారాధనకే పరిమితమైతే కూడా బసవేశ్వరుడు ఒప్పుకుంటలేడు ఓన్లీ విగ్రహారాధనతో పని లేదు నాకు ధ్యానమే దిక్కు ధ్యానం కోటి పూజలకు సమానమనే ఈ వెర్రి వితండవాదులకు వాతలు పెడుతున్నాడు ఏమని నువ్వు నిరాకార ధ్యానం చేస్తే సాకారుణ్ణి ముందాట పెట్టుకోవాలి సాకారంగా చేసి సాకారుడి ముందాట పెట్టుకొని ఆ నిరాకార లింక్ లింకించుకోవాలి ఈ రెండు చేసిన వాడే నిజమైన పూర్ణ జ్ఞాని ఋషులు వేద ఋషులు అందరూ రెండు వేల మూడు వేల వేద ఋషులు ఉంటారు మీకు మొత్తం వేదం చూస్తే అంతకు ఎక్కువ ఉండవచ్చు బయటపడని వాళ్ళు అందరూ చేసిన సాధన ఏంటంటే ఒక చిన్నగా గుహ కట్టుకున్నారు లింగరూపంలోనే ఆ గుహ ఉంటుంది దాన్నే మనం ఆత్మారామాలుగా రాబోయే రోజులలో మీరు అంతా మన ఆత్మారామాలు కడతారు మీరు లింగ రూపంలోనే ఉంటుంది గుహ లెక్క ఇగ్లు ఇగ్లు లెక్క మధ్యలో లింగం ఉంటుంది లింగం ముందర దీపం ఉంటుంది ఒక చిన్న ధూపం ఉంటుంది చుట్టూ కూసు సాధన సాధన లెక్క ఏసుడు ఉంటుంది విరూపాక్ష గుహ రమణ మహర్షి దగ్గర పోయి చూడండి విరూపాక్ష గుహలో అరుణాచలం లింగం ఉండి లింగం చుట్టూ ధ్యానం చేస్తారు లింగం పెట్టుకునేదే ధ్యానం చేయడానికి మీకు ఏ గర్భగుల్లోకి పోనీయరేమో కానీ లింగం ఉన్న దగ్గరికి డైరెక్ట్ పోవచ్చు లింగం దగ్గర కూర్చొని సాధన చేయొచ్చు ఎందుకు ఆ లింగానుభావి కావాలి అంటే నీలో ఆత్మలింగ అనుభవముగా పొందాలి అని అర్థం లింగానుభావి అంటే నిరాకారమును సాకారము చేయ తెలియని వాడు శరణుడు కాడు శరణుడు అంటే శరణాగతి ఉన్నవాడేందంటే ఆ అనంతుణ్ణి ఒక దగ్గర ప్రతిష్ఠించుకొని ఒక రూపంలో ఏ లింగ రూపంలో బ్రహ్మ విష్ణువులకు ఉద్భవనైనాడో ఆ లింగాన్ని ముందాట పెట్టుకొని ఆ పరమాత్ముని స్వరూపంగా అక్కడ తన యొక్క శరణాగత భావాన్ని సర్వస్వ శరణాగతిని అక్కడ చేస్తూ ఈ తత్వం నుంచి అనంతమే తానయ్యే తత్వానికి మళ్ళీ సాధన చేస్తూ ఉంటాడు ఎందుకంటే అందులో పూర్ణంగా ఉండడు ఎవరైనా సరే ఆత్మనిష్టలో ఉండడం అంటే స్ఫురణలో ఉంటూ మళ్ళా కిందికి జారడం మళ్ళా పై కూడా మళ్ళీ కిందికి జారడం ఉంటుంది ఎవ్వరు పూర్ణంగా అదే పని మీద ఉండరు రమణ మహర్షి లాంటి వాడే పదకొండేళ్ళు మౌనంగా ఉండి సమాధిష్ట సాధించిన వాడు కూడా ఏమంటున్నాడు పోక రాకలు లేని సమరంగ దివి చూపమా కృపా పోరాటము అరుణాచల వంచింతు వేళ శోధింపక నను నీవు రూపము చూపు అరుణాచల అంటే ఆత్మనిష్ట పొంది పదకొండేళ్ళ తర్వాత అరుణాచల అక్షరమనమాల రాస్తే మళ్ళా ఈ పదాలు ఎందుకు రాశాడు మళ్ళా మళ్ళా నన్ను ఎందుకు నేను ఇంకా కింద ఉంటున్నాను మళ్ళా నాకు అది చూపెట్టు అంటున్నాడు ఇక ఇట్లా నిజాయితీ ఉంటుంది అందుకే పూర్ణంగా అందులో ఉండరు పూర్ణంగా ఇందులో ఉండరు కాబట్టి ఇటు అటు అందరి బాహ్య ఆట ఉంటుంది ఇది సాకారం టు నిరాకారం నిరాకారం టు సాకారం అనే వ్యవస్థ ఉంటుంది అందుకే మేము శివలింగాలు ఇచ్చినా కుండలీశ నాగానిచ్చినా ఇగో ఇందుకోసమే ఆయన గురు తిరగాల చాలామంది ఇవాళ వితండవాదులు ఏమంటున్నారు విగ్రహాలు ఎందుకండి నువ్వే దేవుడు అండి నీలోనే దేవుడు మరి నీ దేవుడు అని నీకు తెలుస్తున్నావా రమణ మహర్షికి తెలియని దేవుడు ఉన్నాడా రామకృష్ణ పరమంశకు తెలియని దేవుడున్నాడా మరి విశ్వామిత్రుడికి తెలియని దేవుడు ఉన్నాడా రాముడికి తెలియని దేవుడు ఉన్నాడా రాముడు ఎందుకు పని కట్టుకొని శివలింగాలు ప్రతిష్ట చేసిండు ఆలోచించాల్సిన అద్భుతమైన విషయం ఇది విగ్రహారాధనను ఖండించే వాళ్ళను ఖండించాలి విగ్రహారాధన బంద్ చేస్తే అహంకారం విర్రవీగుతుంది తాండవం చేస్తుంది నేనే దేవుణ్ణి అనే అహంకారపు జ్వాలలు వస్తాయి నేనే దై దైవత్వం ఉన్నా అనే అనుకువతత్వంతో దైవ స్థితిలో ఉండడు నేనే దేవుణ్ణి నువ్వే దేవుడవు ఇక అన్ని చేయకూడదు ఇటు చేరిపోతాడు అటు దేవుడేది లేదు ఇటు చచ్చేది లేదు ఎన్ని ప్రమాణాలు చూపెట్టాలి మీకు మనది ఋషి సాంప్రదాయం కృష్ణుడికి తెలియని దేవుడు నాడా కృష్ణుడు ఎందుకు లింగాలు పెట్టిండు ఆయన ఎందుకు అంత జగ పుట్టుకతోనే సిద్ధుడై ఉండి కూడా శివలింగాన్ని ముందాట పెట్టుకుని సాధన ఎందుకు చేసిండు పాండవులు కేదార్నాథులు ఎందుకు సాధన చేసారు లింగం పెట్టుకొని నాకు చెప్పండి లింగం పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది ఇగో ఇదే కథ అనంతుని లింగంగా మార్చారు లింగంగా ఆవాహన చేశారు అందులో చూస్తూ అక్కడ ముందాట పెట్టుకొని మార్కండేయుడు ఎందుకు చేశాడు మార్కండేయుడు ముందట లింగం ఉన్నది సాధన నడుస్తున్నది ఓం నమ శివాయ ప్రాణంతో ప్రాణ సాధనతో ఓం నమ శివాయ నడుస్తున్నది చివరికి ఆ లింగ్ మహాలింగానుభవం పొందాడాయన అనంత లింగానుభవం పొందాడు ఆయన ఎటువంటి లింగానుభవం మృత్యునే జయించే లింగానుభవం అది అంటే ఆత్మానుభవమే లింగానుభవం రెండొకటే ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ అదే రీతిన సాకారంకే పరిమితమై లింగంకు పూజ చేసుకుంటా ధ్యానమే చూడు అది పూర్ణత్వం బాదు అది ఒక ద ఒక దశనే ఇది తప్పే అది అది ఒక దశనే ఇది ఒక దశనే లింగం పెట్టుకున్నామంటే రెండు నిమి పది నిమిషాలలో పూజ అయిపోవాలి ఐదు నిమిషాలలో ఏం చేయాలంటేనే సాధన స్టార్ట్ కళ్ళు తెరిచినామంటే మళ్ళా అటు కళ్ళు మూస్తే ఇటు ఇగో ఇది జరుగుతూ ఉంటుంది పరస్పరం ఇది ఎందుకు నీకు గురువు ఇచ్చిన లింగమో గురువు ఇచ్చిన కుండలీషనాగనో గురువు ఇచ్చిన రాజశ్యామలనో గురువు ఇచ్చిన యంత్రమో తంత్రం ఏదైనా ఆ అనంత తేజస్సునే అందులో ఆకృతిగా మలిచాడనే విషయం నువ్వు మరవద్దు నీ ముందాట ఉన్నది అనంత తేజస్సు రూపుదిద్దుకొని ఉన్నది మీ ఇంట్లో దాని అంత భావనతో ఉండాల నేను అనంతుని చేతిలో పెట్టుకున్నా అనంతుని నేను ధ్యానిస్తున్నా ఏం చేయమని నేను ఐదు నిమిషాలలో పూజ అయిపోయి నెక్స్ట్ సాధన ఎట్లా చేయాలని చెప్పాను కదా చెప్పలేదా పాత డిసెంబర్ నైంటీత్ రోజు లాస్ట్ డిసెంబర్ నైంటీత్ ఇవన్నీ చెప్పిన సాకారం నిరాకారం పోవ తెలియనివాడు నిరాకారం నుంచి సాకారంకు రావా తెలియనివాడు పూర్ణ శరణుడు కాడు నిజ శరణుడు కాదు నిజ లింగానుభవి కాదు మీకు తెలుసా రావణాసురుడు ఆత్మసాక్షాత్కారి రావణుడు రావణ బ్రహ్మ ఆయన ఆత్మానుభవపరుడు అయినంత శివభక్తుడు ఇంకెవరు లేరు నాకు తెలిసి రాముడి కంటే గొప్ప శివభక్తుడు రా రావణుడు అర్థం చేసుకోవాలా మనము చేసే సాధన ఎట్లుండాలంటే అనుకువతో ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా శివలింగం పెట్టుకోవాలా లేదా గురువు ఇచ్చిన ఐడి లేదైనా సరే ఇప్పుడు కుండలీ శనాగైంది అది శివమే శివుడు ఉన్నాడు శక్తి ఉన్నది రెండు రెండున్నది శివశక్తుల సమ్మేళనం నీకు అది ఉన్నదంటే నువ్వు ఫీల్ కావాలది నా గురువు తేజస్సు నింపించాడు నన్ను ఇది ఉన్నత స్థితి శిఖరాలకు తీసుకెళ్తుందని ఏ పూజ కట్టుకుంటా నాకు ఇంకేమైతే లేదు అని కుండలీ శనాగన్ చూస్తే ఏమవుతుంది తలనొప్పి వస్తుంది గురువు ప్రాణలింగం ఇచ్చిండు నా పానమ్మ లేదు తీర్థం దాగుతున్న రోజు నీ తీర్థం కోసం కాదు నేను ఇచ్చింది నీలో ఆ లింగానుభవం పొందుమనే సాధన నేర్పి లింగం ఇస్తున్నా ఒకవైపు సాధన ఇస్తున్నా ఒకవైపు ఒకవైపు సాధన ఇస్తున్నా ఒకవైపు లింగం ఇస్తున్నా సాకారము నిరాకారము రెండు చెప్తున్నా అందుకే గురువు పూజ కట్టుర ఐదు నిమిషాలు అంటే పూజ గట్టల గురువు గారు ఇప్పుడు నేను ధ్యానం చెప్తున్నా కానీ నాకు పూజ ఎందుకు అన్నారు అనుకో నేను వెర్రి వెంగల్ అంటారు చెప్పింది ఏం అంటే వాళ్ళు ఇవన్నీ అంటారు ఇవాళ ఏమైపోయింది ఈ వ్యవస్థ అంటే లోకంలో ఒకళ్ళని చూసి ఒకళ్ళు చెడిపోతున్నారో ఏమో నాకు తెలియదు కానీ మీరు దయచేసి నా మాటలు తప్ప మీరు వేరే ఏ గురువులు కానీ చెప్పే మాటలు కానీ ఎవరితో వేరే మార్గాలలో కానీ దయచేసి వింటే మీరు భ్రష్ పడతారు నేను చెప్తున్నా నేను చెప్పేదానికి సై సిద్ధాంతి పరంగా మహర్షుల ఋషుల వేద ఉపనిషత్ కృష్ణ రామ శివ ప్రమాణాలతో చెప్తున్నా వాళ్ళు చెప్పేదానికి ఏ తలతో ఒక ప్రమాణాలు ఉండేవి ఒక ధ్యాన మందిరం కడతారు ఏ విగ్రహం అలా పెట్టద్దు అంటారు ఏ దీపం వెలిగించాల్సిన అవసరం లేదంటారు ఎవడి చెప్పిన జ్ఞానం ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క పైత్యాలు సనాతన ధర్మాన్ని పాటించడం అంటే ఇది రాబోయే రోజులలో వీటికి చరమగీతం పాడతాం మనం మనం అంటే మనందరం దీని మీద ఉద్యమం చేస్తాం ఉద్యమం ఒక భక్తి ఉద్యమమే జరుగుతుంది సనాతన యోగుల ఋషుల పరంపరానుగతంగా వచ్చిన మహాప్రాణ విద్య అలాంగ్ విత్ ఆత్మారామం మనం పెట్టే ఆ చిన్నటి చిన్నటి ఆత్మారామ కట్టడం ధ్యాన గుహ ధ్యాన గుహలను కట్టబోతున్నాం రాబోయే రోజులలో ఆ గుహలో మధ్యలో లింగం ఉంటుంది ఆ లింగం చుట్టూ నలుగురు కూర్చొని ధ్యానం చేసే ప్లేస్ ఉంటుంది అంతే ధ్యాన గుహల నిర్మాణం వాటిని ఆత్మారామంలు అంటారు ధ్యాన గుహలు అని కూడా అంటారు నలుగురే పట్టాల ఎక్కమంది ఉంటే ముచ్చట్లు పెడతారు వంగి మూడే ఫీట్లు ఉండాల ద్వారం లేస్తే పైకి తాకాల టపి పైన నాలుగు ఫీట్లు కింద రౌండ్ అంతే అలా కుసుడు తప్ప వేరే పని లేదు మళ్ళీ బయటకు వచ్చే మాట్లాడాలి మధ్యల లింగం ఎప్పుడు దీపం అక్కడ నీ యొక్క శరీరం చైతన్యవంతం అవుతుంది పూర్ణ చైతన్య స్వరూపంగా చెమటలు పట్టాలి చెమటలు గారిపోవాలి ఏసీలు పెట్టుకొని ధ్యానం చేసే రోజులు వచ్చినాయి నీకు చెమట ఎంత గారుతుందో నువ్వు అంతంత స్థితికి వెళ్తావు అబ్బా ఉబ్బరిస్తుంది ఉబ్బరి ఇయ్యాలనే పెట్టుడవు అది గుహలలో ఉబ్బరియాల లోపట మొత్తం లోపలికి వెళ్ళి వెళ్ళాలి చెమట కారి 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 మొత్తం చెమటనే రాకుండా అయిపోతుంది ఇక రాబోయే చెమట సువాసన భరితంగా ఉంటుంది ఇక యోగంలో ఇవన్నీ మీకు ఏంటంటే కొబ్బరి నీళ్ళలాంటి స్మెల్ వస్తుంది నీ చెమట కొబ్బరి నీళ్ళు నేను అనుభవంతో చెప్తున్నా మీకు కొబ్బరి నీళ్ళ లెక్క వస్తుందా అన్న చెమట తొలుత వచ్చే చెమట కొబ్బరి నీళ్ళ స్మెల్ ఉంటుంది ఇక బాగా ముదిరితే మళ్ళీ అది దుర్గంధ భరితం అవుతుంది కానీ తొలుత వచ్చే స్మెల్స్ ఏమనుకుంటున్నారు యోగం అంటే అటువంటి అన్నీ కలుగుతాయి మీకు కలగాలంటే ఇటువంటి మనము పునర్నిర్మాణ వ్యవస్థ చేయాల ఇప్పుడు ఏంది ఉన్న శివాలయంలో పోయి ధ్యానం చేయొచ్చు కానీ ధ్యానం చేస్తే లేపేసే రోజులు పోయి గర్భగుళ్ళకి రానియరు అస్తే నూకేస్తారు ఎంతసేపు కూర్చుంటావు లేవు పూజ చేసుకోవాలా అని లేపే బ్యాచ్ ఉంటుంది వాస్తవంగా నన్ను అడిగితే నిజంగా చెప్పాలంటే పోయి శివాలయంలో గర్భగుళ్ళ వేసుకొని ధ్యానం చేయడానికి శివాలయాలు కట్టబడ్డాయి ఆ వ్యవస్థ లేదు కదా ఉంటే మనం అదే చేపితుంటే నేను అడాప్ట్ అని శివాలయం అంటుట్టు నేను వేరే గుళ్ళలోకి రానియరు హనుమన్న గుళ్ళు ఎక్క చెప్తే ఎందుకు ఎక్కసేపు ధ్యానం చేస్తుండేడు అంటారు ఊర్లల్లో ఇవన్నీ వ్యవస్థ ఉన్నది కాబట్టి ఈ ఈ ఎందుకనే ఈ గుహలు మనది మనం నిర్మించుకొని కదా అది ధ్యానం కోసం కట్టుకున్నదో అలా ధ్యానమే ఇస్తారట శివుడి దగ్గర అనేది లేస్తుంది మనసు వక్రమార్గాన పోదు ముచ్చట్లు పెట్టరు అరిసెట్ వర్గాలకు లోను కాద శివుడు ఉంటాడు కాబట్టి గుళ్ళల్లో కామవాసనలు వస్తాయా వాసనలు వస్తాయా ఎవరన్నా తిడుతారా గుళ్ళల్లో గట్టిగా మాట్లాడతారా శివుడు ఉంటే భయం ఉంటుంది శివుడు లేక ఉట్టి దాంట్లో ముచ్చట పెడతారు పండుకుంటారు ఏం కాదు పడుకోవచ్చు శక్తి వస్తుంది నువ్వు పండుకున్నది కట్టుకున్నావా నిద్రపో ఇల్లు లేదా ధ్యాన మందిరాలు ఏ ఉన్నాయా కుసుండాలంటే కాళ్ళు దాపందుకు కూడా వీలుండద్దు కాళ్ళు దాపేంటే బయటకచ్చి సాపుకోవాలా అట్లా తయారు చేయాల వ్యవస్థ ధ్యాన గుహల నిర్మాణం మనది ఎందుకు ఇటువంటి మహాత్ముల ఆదర్శం నేను చెప్పేది కరెక్టేనా ఫీల్ అవుతున్నారు ఎవరైనా అవుతారు కొందరు కానీ కానీ సత్యం తెలుసుకోండి ఐఎం నేను ఎవరిని క్రిటిసైజ్ చేస్తే నేను సత్యం చెప్తున్నా ఇది కాదనగలుగుతారా అనలేరు ఎందుకంటే మననిమే దేవుడు అనే అహంభావన సరికాదు అది నీ వాచలో ఉండద్దు నాలో దైవత్వం ఉన్నది నేను ఒక అది అవుతాను ఆ స్థితిని దాకా నేను దేవుని నన్ను ఎవ్వడు పలకరాదు ఐమ్ గాడ్ అని ఎవ్వరు పలికే లేదు ఎందుకు నువ్వు గాడి స్థితి అందుకోలే కదా అందుకున్నప్పుడు మాట్లాడు అందుకున్న వాళ్ళే మాట్లాడితే లేరు నేనే దేవుణ్ణని సాయిబాబా లాంటి వాళ్ళే నేనే దేవుని ప్రకటించలేదు ఎక్కడ నేను ఆ దేవుడు బానిసన్ అన్నాడు బానిసలకు బానిసన్ అన్నాడు మనం మేము పేటరయిపోతున్నాం అందుకే ఐక్యానుసంధానం ఐక్య స్థలమట చెప్తున్నారు ఇంకా చెప్తున్నాడు హుత్తకేసు బాయదడేను భావ భావభావిసి భ్రమో ఎళిదు నోడా అభావ భావిసలు నిర్భావ కూడల సంగమదేవా కూడల సంగమ దేవ అంటే పరమాత్ముని బసవేశ్వరుడు ఆ మాటతో విలుస్తాడు పుట్టకు అనేక రంధ్రములు ఉంటాయి కానీ పాము ఏదో ఒక దాని ఎందు మాత్రమే ఉంటుంది ఎట్టి భ్రమకు లోను కాక భావమున భావించి నిర్భావమున పరమాత్మకు తెలియము ఎంత అద్భుతమైన మాట పుట్టకు అనేక రంధ్రములు ఉంటాయంటే ఈ యొక్క దేహం అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి కానీ పాము ఏదో ఒక దాని ఎందు మాత్రమే ఉండను ఏ ఏ రంధ్రంలో ఉన్నది బ్రహ్మరంధ్రంలో ఉన్నది పాము కుండలిని పాము సుషుమ్న రంధ్రంలో ఉన్నది ఆ దాన్ని భావమున ఎంచి భావమున నీలో అది ఉన్నదని చూసి ఆ భావ సమాధితో నిర్భావ సమాధి పొందు ఇక్కడ ఎంత అండి భావముతో నిర్భావము భావస్థితి నుంచి నిర్భావ స్థితిలో పరమాత్ముని తెలియము అంటున్నాడు చూశారా దేహం అనే పుట్టలో తొమ్మిది రంధ్రాలుంటే ఒక్క రంధ్రంలోనే పామున్నది ఏ రంధ్రం అది బ్రహ్మరంధ్రం ఆ బ్రహ్మరంధ్ర సాధన మీకు ఎట్లా యాక్టివేట్ అవుతుందంటే ఇందాక నేను చెప్పిన అంగిలి ద్వారా శ్వాసించినప్పుడు కంఠకూపం ద్వారా శ్వాసను తీసుకొని బ్రహ్మస్థానం మీద మనసు పెట్టి తీసుకున్నప్పుడు మీకు అది లభ్యమవుతుంది ಸಮಸ್ತ ಕತ್ತಲೆಯ ಮಸಕವ ಕಳೆದಿಪ್ಪ ಇರವನೋಡ ಬೆಳಗಿಗೆ ಬೆಳಗು ಸಿಂಹಾಸನವಾಗಿ ಬೆಳಗು ಬೆಳಗ ಕೂಡಿದ ಕೂಟವೂಡಲ ಸಂಗಯ್ಯ ತಾನೆ ಬಲ್ಲ ಗಾಡಾಂದ ಕಾರಪು ಮಸಕನು ದಾಟಿ ವೆಲುಗು ಚುಂಡುನು ಇದು ಮೀಗಿ ಪಾಠ ಅದೇ వెలుగు వెలుగులో కలిసెను వెలుగై నిలిచెను సాక్షాత్కారమిది అని వెలుగు క్రింద తెలిసెను అదే ఏమంటున్నారు వెలుగు నందలి వెలుగై సింహాసనము నందు ఓ వెలుగు అద్భుత ప్రకాశముతో వెలుగొందుచుండి ఇక్కడ పరమాత్ముడిలా వెలుగు కూటమిన కూడియుందును ఇక్కడ కూటమి కూట కూడల సంగమ అంటే ఇక్కడ దాటంతా అన్నీ అక్కడ సంగమం చెంది లయం అందుతాయి అనే స్థితి అన్నట్టు అది ఆ స్థితిని అందుకోవాలి ఆ స్థితిని చేరుకోవాలి అదే నిజమైన పరమాత్మ స్థితి కూడల సంగమ స్థితి పరమేశ్వర స్థితి ఐక్య స్థితి ఈ ప్రాణలింగమును మహాప్రాణలింగముకు చేర్చండి అని బసవ శివుడు బసవేశ్వరుడు చెప్పి ఉన్నాడు మరి ఈ బసవేశ్వరుల వారు తను ఏ రోజు శివైక్యం పొందుతాడు అంటే కూడల సంగమ స్థానము అని మీకు కర్ణాటకలో ఉన్నది బసవేశ్వర ఐక్య మండపము కూడల సంగమమునందు బసవేశ్వరుడు శివజీవైక్యం పొందుతాడు అని మనకు ఉన్నది మరి ఏ రకంగా పొందిండు అనేది ఒకసారి మనకు ఆ సాధన విధానం కూడా చెప్పబడ్డది అది చెప్పుకుంటే మనము ఆచరించే సాధన బసవేశ్వరుల వారు తరించిన సాధన ఒకటేనా అని ఆనందం కలుగుతుంది మీ అందరికీ కూడల సంగమమునందు నేటి కర్ణాటక రాష్ట్ర బాగల్కౌట్ జిల్లా హునగుంద తాలూకా బసవేశ్వరునకు నీవు భూమిపైకి చేయవలసిన కార్యము పూర్తయింది ఇక తనలో లీనము కావలసినది అని పరమాత్ముని ఆదేశము అందగా నలనామ సంవత్సరము శ్రావణశుద్ధ పంచమి రోజున శుభ్రపాత సమయమున సంగమేశ్వర దేవాలయమునందు కృష్ణమల ప్రభా నదుల సంగమ ప్రవాహపు తీర్థ అక్కడ మూడు నదుల సంగమం ఉంటుంది శివయోగ అనుష్ఠానంలో కూర్చున్నారు పొద్దున పూట నాగుల పంచమి శ్రావణ శుద్ధ పంచమి రోజు ఇక బ భగవంతుడి శివుడు ఆదేశం అయింది ఇది కార్యము భూమిదేయాల్సింది అయిపోయింది ఇక నువ్వు నాలో ఐక్యం పొందు అనగానే మరి ఎట్లా ఐక్యం పొందిండు అనేది ఇప్పుడు మీకు చెప్తున్నారు ఐక్యం అంటే ఏంది అసలు ఐక్యం అంటే ఏంది ఇప్పుడు చెప్తున్నాడు సూర్యోదయం నుండి ఇరవై ఎనిమిది గడియల తదుపరి శటస్థలముల యందు ఐక్య స్థానమును అవలీలగా చేరుకొని బసవేశ్వరుడు తన ఆధార చక్రము నుంచి కుండలినీ శక్తిని పైకెత్తి ఆజ్ఞా సహస్రార చక్రములను దాటి శివచక్రము తాకించింది శివచక్రం సహస్రార చక్రం తాకించి పశ్చిమ చక్ర కవాటమును తెరిపింపజేసి ప్రాణవాయువు జీవాత్మలను ఆ పశ్చిమ చక్ర మూలకముగా విడు విడుదల గావించి బయలందు బయలయరి చూశారా నాయనార్ల జీవితం అరవై ముగ్గురు మంది నాయనార్ల జీవితం చూస్తే మొత్తం ఇదే ఉంటుంది ప్రతి ఒక్కరు ఇదే సిస్టంలో ప్రాణం మొదలుతుంది ఇదే ప్రతి ఒక్కరు భక్త కన్నప్పతో సహా పెరియ పురాణం ఉంటుంది నాయనార్ల జీవితం నేను చదువు శాఖ అయినా అసలు అన్నింటికి అదే ఉన్నది నేను ఏం చెప్పాలంటే ఏదైనా కదే ఎప్పుడు ఉన్నది ఇంకేం చెప్తాం అందరూ అదే ఏసిరెంట్ అయిపోతుంది అనుకున్నా నేను చెప్పుదామని ట్రై చేసినా ఒక పది మంది చెప్పగానే ఎవరిది చూసినా అదే ఉన్నది సాధన అరే ఇంకేం చెప్తావు ఈ కథలేం చెప్పాల నేను నాకు ఏం చెప్పిన ఇదే ఉన్నది అందరూ అదే అని చెప్పుడు మొదలుపెట్టినా బసవేశ్వరుడు కూడా అదే రకంగా ఇది నేమంటున్నారు ఆధార చక్రం అంటే మూలాధార చక్రంలోని కుండలిని శక్తిని పైకెత్తి ఆజ్ఞా సహస్రములను దాటి శివ చక్రము తాకించారు ప్రాణవాయువు జీవాత్మలను చూశారా ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం చేర్చే సాధన మీరు తరువాత మీకు ఇప్పటి నుంచి అలవాటైతే చివరి దశలో మీరు అనుకున్నప్పుడు శివ శివుడు ఆజ్ఞాయనకి ఎట్ల చిందో అట్లా మీకు వచ్చినప్పుడు మీరు కూడా కూడల సంగమ స్థానం లెక్క మీరు కూడా ఒక స్థానం ఎంచుకుంటారు అక్కడ కూర్చొని సేమ్ ఇప్పుడు కిందికి దిగింది కదా అట్లా కొద్ది ఎక్కువని ఇస్తుంది నాకు అక్కడి నుంచి అట్టే తీసుకుపోవచ్చు అది అట్లా అట్లు పోదు భూమి మీద నా కార్యాలు పూర్తి అయితేనే పోతుంది నేను గురువుగారు ఇప్పుడు పోతారా ఏందనుకున్నాను పోతే పీడపోయింది నేను ఎప్పుడు పోయినా ఇట్లనే పోతా మీరు రాసి పెట్టుకోరు నేను ఎప్పుడు పోయినా నేను చెప్పిపోతా కనీసం కొందరికైనా చెప్తా పలానా రోజు ఇట్లా నేను ఇదే నిష్టల కోసం వెళ్తాను నా ప్రాణం నా చేతుల్లో చెప్పిన కదా మీకు నేను 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 బై ఫోర్స్ సాధన చేస్తలేను మీకు అది తెలిసలేదు చేసే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను సాధన చేస్తలేను నేను సాధన బాబా ఒప్పుకోడు అట్ది నా పరిస్థితి నేను సాధనలు ఎక్కకుండా నాకు విఘ్నాలు కలిగిస్తాడు నేను అది కూడా చూస్తున్నా దాన్ని సాధన చేయకుండా హ్యాపీగా తినుకుంటే తిరుగుతున్నాను నాకు మంచి నిష్టలు కలుగుతున్నాయి సాధన కూర్చుంటామంటే ఇప్పుడే కూర్చుంటా కానీ దీనికి ఏదో ఒక పని పెట్టాలని ఏదో ఒకటి పెడతాడు ఇక నాకు పదకొండు వేల సీరియలు పదకొండు వేల మహిళలు అనుకుంటే ఏదో ఒకటి ఇప్పుడు ఆజ్ఞ వచ్చిన తర్వాత ఈ అలవాటు ఇప్పుడు నాకు ఉన్నది కాబట్టి నేను నాకు ఈజీ అనిపిస్తుంది మీకు అది తెలియదు కదా చివరి దశలో నాకు మోక్షం కావాలా మోక్షం కావాలంటే ఈ ప్రాణం పైకోదు ఆ క్రియ పోదు అక్కడ స్థిరం కాదు ఏడికి ఆ పూటకేదంటే వీళ్ళ నేను ఇట్లా మాట్లాడుతున్న అంటే ఇరవై నాలుగేళ్ళ ఏళ్ళ ముచ్చటం ఇది అందుకే ఇవ్వలట్టుంచి మనం రోజు అట్లా తయారవుతూ అవుతూ 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 ఉంటే ఒకనాడు మీకు ఒక రోజు వస్తుంది ఏమి ఆ రోజు మీకు దైవాజ్ఞ వస్తుంది ఎందుకంటే మీరు నిష్ట పొంది నాయన నువ్వు చేయాల్సిన కార్యక్రమం అయింది నువ్వు నాలో ఐక్యం పొందు అని ఆదేశం వస్తుంది ఈ స్థితి పొందిన వాళ్ళకు ఆదేశం రాగానే ఏమవుతారంటే నేను పది వందేళ్ళు బతుకుతా నూట యాభై ఏళ్ళు బతుకుతా అనేది ఉండదు ఇక ఆదేశం రాగానే లయంగా కూడా ఉంటుంది అందుకే ఎన్నేళ్ళు బతుకుదాం అనేది కాదు ముచ్చట బతికిననే రోజులు ఎట్లా బతికి ఆదేశం రాగానే ఈ సిస్టంలో పోతేనే మోక్షం ఈ సిస్టంలో పోకపోతే వాడు మోక్షం మొందలేడని లెక్క పెట్టుకోండి ఎవ్రీ యోగి వాళ్ళ శరీరం ఈ రకంగా వదులుతాడు అది అనుకున్నప్పుడు ఆదేశం రాగానే స్టార్ట్ అవుతుంది అది ఇది యాక్టివేట్ అవుతుంది అప్పటిదాకా అది మూసే వస్తాడు దేవుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు మళ్ళీ జంబుగా ఎక్కని స్టాప్ అందుకే అసహజంగా మన దగ్గర ఏది జరగదు మొదటికెళ్ళి చెప్తున్నా అసహజంగా ఏది ఉండదు ప్రతీది ఒక క్లారిటీ ఉంటుంది నీ ఆయుష్ పూర్ణమై వందేళ్ళు బతకాలని ఉన్నదాకా నీకు నీ ప్రాణం నీ నుంచి బయటకు ఇవ్వదు నువ్వు ఎంత ప్రయత్నించిన హెచ్చరికలు కూడా వస్తాయి అట్లా ప్రయత్నిస్తే డోంట్ డూ దిస్ అది ఇది కూడా చెప్తున్నా నీతో చేయాల్సిన కార్యక్రమాలన్నీ అయినాక పోయేటప్పుడు నీ ద్వారం తెరవాలంటే ఇప్పటి నుంచి నీ ద్వారాన్ని లైన్లో పెట్టుకోవాలా ఏ రంధ్రము బ్రహ్మరంధ్రాన్ని లైన్లో పెట్టి క్లీన్ చేసుకోవాలా పొగ పొగగొట్టమంతా తుప్పు పట్టి లోపలంతా అయిందనుకో అసలు టైం కాదు జామే ఉంటుంది ఇక ఏదో ఒక రంధ్రానికి వెళ్ళిపోతుంది అంత నోట్లకి వెళ్ళిపోతుంది పానం లేకపోతే కళ్ళకి వెళ్ళిపోతుంది చెవులకు వెళ్ళిపోతుంది మళ్ళీ జన్మెత్తే ఇక మళ్ళీ ఏ జన్మకు అసలు వదిలేదు ఏ జన్మకు వచ్చడో తెలియదు నువ్వు మనిషి జన్మకెత్తవు అంటే నువ్వు ఈ సాధన చేస్తే కొంత అత్తవు మళ్ళీ యోగుల జన్మని ఎత్తుతారు అర్థమవుతుందా ఇదే మీరంతా ఆలోచించాల్సిన విషయం అందుకే మూలాధారమ పశ్చిమ కాడ ప్రాణవాయువు జీవాత్మలను విడుదల గావించి బయలునందు బయలుదేరి అంటే ఆ అనంతమైన పరమాత్మలో తాను లయమయ్యాడు దాన్నే మోక్షము కర్మబంధనం నుంచి విడిపడి మోక్షము పొంది అనంత పరమాత్మగా వెలుగుతున్నాడు అని దాని యొక్క అర్థము అప్పుడు ఏ పేరుతో పిలిచినా అదే శక్తి వస్తుంది ఇది పెద్ద వెళ్ళిన తర్వాత ఉండే సబ్జెక్ట్ అది అర్థం కాదు కాబట్టి కనీసం మనము ఇంతవరకు మనం మాట్లాడుకోవడం జరిగింది బసవేశ్వరుడు ఐక్యం పొందిన ఆ పవిత్ర స్థలము నది నీటిలో కలియుటం వలన జరుగు తరుణమున కర్ణాటక ప్రభుత్వము చుట్టు నిర్మించి ఆ చారిత్రాత్మక పురుషుని మహా సమాధి స్థలము ఎల్లరూ దర్శించుకున్న వీలు జరిగింది చూసారా అయినా స్థితి పొందితే ఇలా కొన్ని లక్షల మంది వెళ్ళి కూడల సంగమ స్థానము అని వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు ఎందుకు కూడల సంగమం అన్నారు పరమాత్ముని ఆయన పెట్టిన పేరు కూడల సంగమ దేవ కాబట్టి కూడల సంగమ స్థానం గోదమనే ఈ బసవేశ్వరుడి ఫాలోవర్స్ అంతా అక్కడ పోయి ధ్యానం చేయడము చేస్తారు కానీ ఈ సాధన ఎంతమంది చెప్తున్నారో బసవేశ్వరుడికి ఎరుగుగాక ఒక్క మాటలో చెప్పాలంటే చేసేవాళ్ళే ఉండరట వాళ్ళని ఫాలో అయ్యేటోళ్ళు చెప్తారు ఇవన్నీ చెప్పరు మాకు అని అన్నారు లింగం ఇస్తారు కానీ ఐక్యతా సాధన వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని ఇప్పుడు అందరూ పూజిస్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి కూలలో ఈ ఈ ఐక్యత సాధనలు చెప్తున్నారా స్వామి ఇదే స్థితి రాఘవేంద్ర స్వామి ఇదే స్థితి ఇక్కడ పోయి కూర్చుని పెట్టారు మా శబరి మాతది ఇదే స్థితి ఎవరు కాదు అందరిది ఇదే స్థితి ఉన్నది ఆ స్థితి పొందిన వాళ్ళ దగ్గరికి పోయి ఇప్పుడు సమాధుల దగ్గర కానీ అక్కడ వాళ్ళు జీవ సమాధుల దగ్గర పూజలు చేస్తే అక్కడ పోయి మొక్కుతున్నారు కానీ ఈ సాధనలు చేస్తలేరు వాళ్ళకి నిజమైన నివాళి అది కాదు ఈ సాధన చేస్తేనే నిజమైన నివాళి నువ్వయాడు ఈ సాధన చేయి అది నిజమైన అనుగ్రహం ఇస్తారు వాళ్ళు శబరిమాత దగ్గర పోయి సాధన చేయండి అనుగ్రహం ఇస్తుంది అమ్మ కూడల వెళ్ళి సాధన చేయి బసవేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది ఆయన స్థితి నీకు ఇస్తాడు విరూపాక్ష గుహ అరుణాచలంలో సాధనయి ఈ స్థితి వస్తుంది మళ్ళీ సాధన చేయడానికి తిరగకండి అడవ ఎత్తి ఇడవ ఎత్తి అని కాదు పోయినప్పుడు మళ్ళీ ఇల్లు వదిలి ఆనే ఉంటా విరూపాక్ష గుహలు అనకండి ఇంక ఇది అర్థమవుతుందా చాలా గొప్ప స్థితి ఇది మీ దరిద్రాలను నాశనం చేసి కర్మలను నాశనం చేసి జన్మలను అన్నింటినీ సర్వాన్ని భస్మిపటలని చేసే సాధన భగవంతుడిగా నిన్ను నీవే అయ్యే సాధన అదే ఇయల చెప్పే ప్రాణలింగ సాధన అంటారా మహాప్రాణ విద్య అంటారా ఏ పేరు పెట్టినా ఉన్న కథ అయితే ఇదే మొదలు చెప్పినట్టు అన్ని పేర్లు దీనికే పెట్టబడ్డాయి బసవేశ్వరుడు కూడా ఇదే సాధన చెప్పిండు ఇదే సాధనలో తను వెళ్ళాడు బసవేశ్వరుడు అంటే చరిత్రాత్మక పురుషుడు చిన్నవాడు కాదు కర్ణాటకలో ఫేమస్ ఒక 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 వర్గానికే ఆయన అధినాయకుడు అయిపోయాడు కానీ ఆయన ఒక వర్గానికి పరిమితం చేసుకున్నారు ఆయన అందరికీ వాడు అందుకే ఇటువంటి మహాత్ముల ఆదర్శంతో నాయనాల జీవితం లాంటి ఆదర్శంతోనే మనం పెట్టే క్షేత్రానికి కూడా ఆ కూడల సంగమదేవ అని ఆయన ఎట్లా పెట్టుకున్నారో ఆత్మాచల శివ అనే క్షేత్రం ఇక్కడ ఆత్మాచలం అనే క్షేత్రం పెట్టేది అందుకే అక్కడ అన్ని జీవ ప్రాణ గురు ప్రాణలింగాలు అంటే గురువు ప్రాణప్రతిష్ఠ చేసి తేజస్సు నింపిన ఆ ఆత్మలింగాలే అక్కడ ఉంటాయి ఒక్కొక్క లింగం ముందట కూర్చొని ధ్యానం చేసుకునే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేదే సహస్రలింగాల ఆత్మాచల క్షేత్రం వెయ్యి లింగాలు వెయ్యి మనుషులు ముందట కూర్చొని ధ్యానం కాలంలో మీ లింగము మీ దీపము మీ ధ్యానము ఆ ఆత్మాచల క్షేత్రము మన భవిష్యత్ ప్రణాళిక ఇక్కడ మన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో డ్రీమ్ ప్రాజెక్ట్ కింద లింగము ఎందుకు పెట్టాల లింగం పెట్టి ఏం చేయాలా ఈ సత్య జ్ఞానం ఎస్టాబ్లిష్ చేస్తాం దీంతోపాటు మీ ఇండ్ల మీదనో డాబాల మీదనో చిన్న ప్లేస్ ఉంటేనో నలుగురు బట్టే ఒక ధ్యాన గుహను కట్టుకోవడం ఇవి మన భవిష్యత్ ప్రణాళికలు ఇటువంటి సత్య జ్ఞానం ఎస్టాబ్లిష్ చేసే చేసే కోణం మహాప్రాణ విద్యను ఎస్టాబ్లిష్ చేసే కోణం ఇప్పుడు ఈ ఎస్టాబ్లిష్మెంట్ అంత ఎవరి కోసం జీవుడు తన లోపలనే ఉన్న ఆ మహాప్రాణలింగ స్థితి అందుకోవడానికి వేదికలు ఏర్పాటు చేస్తున్నాం మనం ఎందుకంటే దారి తప్పిన వ్యవస్థ అయిపోయింది ఒకడేమో దేవుడు వద్దంటాడు ఒకడేమో దేవుడు విగ్రహం అవసరం లేదంటాడు ఒకడేమో ఇది అవసరం లేదంటాడు ఎవరు అన్ని కూడిన సక్రమమైన మార్గం ఎక్కడే చెప్తున్నారు ఇది ఒకటి ఇది ఉంటుంది అయితే అది ఉండదు ఒకవేళ అన్ని మంచిగా చెప్తారు విగ్రహారాధన వద్దంటాడు ఒకరు విగ్రహాన్ని చెప్తారు ఇది లేదంటాడు లింగం జాలంటాడు లింగం ఏం చేసుకుంటావు సాధన లేనిది అంటే ఏదో ఒకటి మిస్టేక్ అవుతూ ఉంది ఒకటి ఉంటే ఒకటి ఉంటలేదు అన్నీ ఉన్న కోంబో ప్యాకే ఆత్మాచలం మన యొక్క వ్యవస్థ అన్నీ ఉండాలి అన్నీ ఉంటాయి మహాత్ముల ఆచరణతో ఉన్నాయి నేను ఏది చెప్పినా ఒక ప్రమాణం ఇప్పటిదాకా ఇప్పటిదాకేదని చెప్పంగా చూసిండ్రా చిరంజీవి చెప్పు ఒక ప్రమాణం చెప్పాయా గురువు గారు మీరు ఒక ప్రమాణం లేకుండా చెప్పిరాను అన్నిటికీ ఎవ్రీథింగ్ ప్రమాణం ఉన్నది ఏదో ఒక మహాత్ముడు ఉంటాడు నేను చెప్పిన తర్వాత అన్న దొరుకుతాడు దొరికినా నేను చెప్తా కానీ పక్కా దొరుకుతుంది అంటే ఆ పరమాత్ముడు ఆ ప్రేరణ ఇస్తున్నాడు అది ఉండి ఉంటుంది ఎవరు ఆచరించి ఉంటారు పైత్యాలు మాత్రం కావి నాకు పైత్యం వృద్ధాల్సిన అవసరమే లేదు ఇలా కుండలీషనాగా నన్ను ఇక్కడ ప్రతిష్టాపన చేయి అని నేను ఇదే ప్లేస్లో గిడ నిలుచున్న ఇదే ప్లేస్లో నేను నిలుసు ఇదేం లేదు ప్రతిష్ట చేంజ్ చేస్తామని మా అమ్మ నాకు కలలో చెప్తున్నప్పుడు చూద్దాం అని అంటే కూడా వెంటనే వచ్చి ఇట్లా అని నన్ను స్తంభింప చేసింది అంటే నన్ను కదలస్తలేదు నాకు ఇదే ప్లేస్లో ఇదే ప్లేస్లో ఆమె ఉన్నది కుండలీసనాగా ఉన్నది ఈ ప్లేస్లో నేనున్నా కదులుతలేను ఈ ప్లేసే ఇంకా దగ్గర ఇంతే లైవ్గా నేను చేస్తా ప్రతిష్ట అంటేనే నన్ను వదిలింది ఇట్లా స్తం రిలీజ్ అంటే మేము నేను నిర్ణయించుకున్నదాన్ని నేను పోడివి రావడానికి శుద్ధమేంది నీ మెహర్బాని మీద నేను నాన్నట్టు ఇట్లా పెట్టింది లేదు చేస్తా చేస్తా అనగానే వదిలింది అవి అట్లా ఉంటుంది ఇప్పుడు ఏ శక్తి ఆదేశంతో కుండలీష్ నాగ ప్రతిష్ఠలో పాల్గొన్నారో వాళ్ళంతా తీసుకున్నారో వాళ్ళందరికీ ఆ శక్తే కదా రక్షించేది ఆ కుండల్ని మాత్రమే కదా రక్షించేది వాళ్ళ తరతరాలను రక్షిస్తుంది అందుకే దైవాజ్ఞలు పాటించాలి రేపు ఆత్మహలం మనం గడతాం అక్కడ ఎంతమంది ధ్యానం చేస్తారు ఎంత సత్యజ్ఞాన ప్రకటన అవుతుంది ఎంతమందికి విషయం వెళ్తుంది విధానం వెళ్తుంది ఇటువంటి మహాత్ముల ఆచరణాత్మక సందేశం వెళ్తుంది మన నా ఇంటెన్షన్ ఏంటంటే గతంలో జరిగింది ఏమైనా అంటే అనుయాయులు విద్యను మిస్ చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఫాలోవింగ్ ఇప్పటిదాకా ఎట్లుండాలంటే సేమ్ విద్య ఇప్పుడు చెప్పాలా మిస్ అయింది ఎక్కడనో మిస్ అయింది మరి ఎందుకు మిస్ అయింది తెలియదు స్వామి ఫాలోయింగ్లో ఇప్పటికీ అక్కడ పోతే విద్య రాఘవేంద్ర స్వామి ఆచరించిన విద్య ఈ గురువుగారు నేర్పుతురు మిస్ అయింది ఎక్కడనో బసవేశ్వరుడు చెప్పిన విద్య ఇట్లున్నదని వీళ్ళ యొక్క పీఠాలలో మొత్తం ఇట్లా లైన్ పెట్టి బసవేశ్వరుడు ఆచరించిన విద్య ఇట్లున్నది విద్య లేకుండా ఓన్లీ ఏమైందంటే భక్తికి పరిమితం అయిపోయింది పూజ ఇంత జపం చేసుకో ఇట్లయిపోయింది ఈ విద్య కావాలి అందుకే భవిష్యత్ ఆఫ్టర్ నా తర్వాత తదనంతరం కూడా ఈ విద్య అఖండంగా అట్లనే వ్యవస్థ పోయడానికి ఇప్పుడే విశ్వ ప్రణాళికలు సిద్ధం చేయబడుతున్నాయి ఈ విద్య శిలాఫలకాల మీదనే ఉండి ఉండేలాగా చేస్తా విద్యనే ప్రధానంగా ఉంటుంది ఇది కనుమరుగు కావద్దిగా ఇది పోతూ ఉండాలి పిడిలు పిడిలు పోవాలి ఎందుకంటే అందరు ఆచరించిన విద్య ఇదే విద్య కొనసాగించకపోతే ఏం లాభం అది నిజమైన నివాళి కాదు వాళ్ళకు అందుకే ఆత్మాచల నిర్మాణం ఇక ఈ రకంగా బసవ శివుడు బసవేశ్వరుడు మనకు ప్రాణలింగ స్థలము ఐక్య స్థలం అని రెండు విషయాలు మనం తెలుసుకున్న మీకు చెప్పిండు వేరే కానీ మన విద్యకు ఇప్పుడు నేను చెప్తున్న విద్యకు యాప్ట్ లింక్ ఉన్నాయి కాబట్టి ప్రాణలింగము మహాప్రాణలింగ స్థలం అన్న ఐక్య స్థలం అన్న ఒకటే దాన్ని జీవుడు శివుడి లోపల ఎట్లా కలపాలనేది చెప్పడం జరిగింది